పంతొమ్మిదిలో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా? చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. ఎందుకనే ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. అందుకే వీళ్ళ మామూలుగా మాట్లాడితే అర్థం కాదు, ప్రజలకు కూడా చెప్పాలి ఈ వ్యక్తుల యొక్క మనస్తత్వం, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్. ఇండ్ల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు, ఆఫీసుల మీద దాడి చేస్తే కేసులు పెట్టకూడదు. ఏంటి ఇవన్నీ అరాచకాలు ఏంటి? ఎక్కడో ఒక అమ్మాయి, అక్కడ లోకల్ గా ఉండే ఫ్యాక్షన్ తో ఆ అమ్మాయి పైన ఇచ్చేస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీళ్ళు మాట్లాడడం, అక్కడికి పోయి రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి వీళ్లే ఒక పెద్ద అరిష్టం.